క్రైస్త లార్డ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనం. క్రైస్త లార్డ్ అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు యేసయ్య నామాన్ని స్తుతించాలి, గణపరచాలి, యేసయ్యని ఆరాధించాలి. అది మనకి కావలసిన అంత శక్తినిస్తుంది, అది మనకెంతో మేలు చేస్తుంది. ఇదని కూడా దేవుని స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చినందుకై అందరం దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, దేవుని వాక్యాన్ని వినటానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినము కూడా ఈ సమయం కొరకు నీ కొందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు కొందనాలు, సజీవు లెక్కలు ఉంచినందుకు కొందనాలు, మరణములను మమ్మల్ని విడిపించినందుకు కొందనాలు, పాప శాప రోగాలు పట్ల మమ్మల్ని ఓవర్కమ్ చేయకుండా, జయించకుండా, ఎదిరించకుండా వాటిని ప్రభా అణిచివేసి, వాటి ముళ్ళు విరిచివేసి, వాటిని సిలువలో మేకులతో కొట్టివేసి, మాకు విరోధం ఉన్నటువంటి పత్రాన్ని మేకులతో సిలువలో కొట్టి చేవరాతను ఈ రక్తంతో తుడిచివేసినందుకే స్తోత్రాలు వందనాలు. ఈ దినం కూడా ప్రభువని ఆరాధించడానికి పిలిచిన ప్రతి బిడ్డ కొరకు వందనాలు, ప్రతి కుటుంబం కొరకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. ఈ దినం కూడా మాకు కావలసిన వాక్యాన్ని, మాటలు మాకు దయచేయండి. మా హృదయాలు, మా అంతరంగాల్ని కురికొల్పండి, ప్రోత్సహించండి, బలముతో, శక్తితో, ధైర్యంతో నింపండి. మహాసన్నిధి మాతో నిలిచినారు. మా హృదయాల్లో, మా అంతరంగాల్లో మీ శాంతి, సమాధానం, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందాలి. యేసు నామములో స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్త లార్డ్, హల్లెలూయా. ఓకే పిల్లారా, ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ దినం కూడా కొంచెం లేట్ అయినప్పటికీ 7:30కి నేను స్టార్ట్ చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బాగా వేడనిపిస్తూ ఉంది, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి 6:30 స్టార్ట్ చేయడం కష్టంగా ఉంది. సో 7:30కి నేను స్టార్ట్ చేస్తాను. సో 7:30 to 8:40 to 8:50 ప్రైస్తలో హల్లెలూయా. సో ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్టుగా దేవుని సన్నిధానం ఇదే ప్రభు ఎన్నో విషయాలు మనకు సిద్ధపరిచేయడం నేను నమ్ముతా ఉన్నాను. మీరు కూడా నమ్ముతున్నారా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం, ఏది కూడా అసాధ్యమైంది మన జీవితంలో లేదని దేవుని వాక్యం సెలవిస్తాము. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అస్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ విక్టరీ అపాన్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్స్. ప్రైజ్ ద లార్డ్. వ్యతిరేకమైన శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రమైనటువంటి చెడ్డ ఆత్మల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చేస్తున్నాడు. మనుషుల్లో మనకు విరోధంగా పోరాడుతూ, అంటే మనకు విరోధంగా పోరాడుతున్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి చీకటి ఆత్మలన్నీ కూడా యేసు నామములో అణిచివేయబడును గాక. నీకు విరోధంగా రూపించబడే ప్రతి ఆయుధం యేసు నామములో కూల్చివేయబడును గాక. లూకాస్ వార్త 12:15 దగ్గరుండి 34 వరకు మనం చదవబోతున్నాం. కానీ కొన్ని వచనాలు నేను మీతో పంచుకుంటూ చదువుకుంటూ పెడతాను. కొన్ని వచనాన్ని మనం చక్కగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించబోయేటువంటి టీచింగ్, బోధని మనం వినటానికి సిద్ధంగా ఉన్నాం. ఫైత్లా, ద హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ టీచర్. ఆమేన్. పరిశుద్ధాత్ముడే మన బోధకుడు పిల్లారా. నేను జస్ట్ ఇక్కడ నిలబడి ఉన్నాను అంతే. పరిశుద్ధాత్ముడు మనకి ఏది బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ మాటలు ఈ రాత్రి కాలంలో మనం విందాం. Luke 12:15-34 లూకాస్ వార్త 12:15-34 మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభములకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. ఇక్కడ రెండు విషయాలు ఉండి పిల్లారా. మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, కలిమి విస్తరించుట వారి జీవానికి మూలము కాదు. ఎవరు జాగ్రత్త పడాలి? లోభులుగా ఉండకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. ఆమేన్. పైవచనాలు కూడా ఇంకా మనం చదువుకున్నాం దేవుని చిత్తంలో తర్వాత. అయితే ఈ 15 to 34 వరకు కొన్ని విషయాల్ని మనం స్పష్టంగా చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమనుందంటే పిల్లారా, ఎడమియొద్దు. దేనికి ఎడమియొద్దు? లోభత్వానికి ఎడమియొద్దు, పిసినారితనానికి ఎడమియొద్దు. ఈ లోకము చాలా భయంకరమైనటువంటి లోభత్వంలో ఉంది పిల్లారా, పిసినారితనంలో ఉంది. వాళ్లే తినాలి, వాళ్ళ కుటుంబమే తినాలి, వాళ్ళ వంశము, వాళ్ళ యొక్క కులము, వాళ్ళ యొక్క మతము,
ఇవే ఎక్కువగా పనిచేస్తామండి. ఇంకా ప్రాంతీయత, నేను నా దేశము అనేటువంటిది. ఇప్పుడు మానవుని జీవితాన్ని పతనం చేస్తామండి, మనిషిని దేవునికి దగ్గర లేకుండా దూరంగా చేస్తామండి. దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నారు, దైవత్వాన్ని దూరం చేసుకుంటూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించట్లేదు మనుషులు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతలేదు, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని పనిచేయట్లేదు. ప్రేమ, శాంతి, సమాధానము, ఓపిక, సహనము, ఇంకా చెప్పుకుంటూ పోతే సమత, మమత, అనురాగము, ఆప్యాయత, ఇవన్నీ కూడా సమగిలిపోతావు నీకులారా. ఈ భూమి మీద మనిషి జీవితంలో ప్రేమ లోపించడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? మనుషుల్లో దుష్టత్వం ఎక్కువ ఉంటా ఉంటుందారా, అక్రమం ఎక్కువగా ఉంటా ఉంది, మనిషిలో లోభత్వం ఎక్కువగా ఉంటా ఉంది, అన్యాయం ఎక్కువగా ఉంటా ఉంది, అవినీతి, అపవిత్రత ఎక్కువగా ఉంటా ఉంది. అందుకే ప్రేమ అనేటువంటిది చల్లారిపోతూ ఉంది. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. ఒకప్పుడు కూడా చీకటి చేసింది, చెడు అనేది పనిచేసింది, కానీ పిల్లలు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, రష్యా చైనా ఒకటైపోయింది, ఇస్రాయేల్ మీద, దేవుని బిడ్డల మీద యుద్ధానికి ఇరాన్తో చేతులు కలుపుతూ ఉన్నారన్నమాట. ఎందుకు? అమెరికా సహాయం చేస్తుందని చెప్పి. సో అమెరికా అనేటువంటిది సరే ఎందుకు చేస్తుందో మనకు తెలియదు, కానీ పిల్లారా ఈ యొక్క మత కలహాలు, ప్రాంతీయత, దేశాల మధ్యలో ఉన్నటువంటివి, కొన్ని చిన్న చిన్న నానా రకాలైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, లేకపోతే తప్పుడు ఆలోచన కావచ్చు, అవగాహన లేకపోవటం కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సరైనటువంటి అనురాగం లేకపోవటము, ఆప్యాయత లేకపోవటము, లేకపోతే క్షమించుకోలేకపోవటము, సహించుకోలేకపోవటము, ఇలాంటివి కూడా పనిచేయటం వల్ల కూడా అనేక సార్లు మానవ జీవితంలో ఈ యొక్క భూమి మీద మనిషి సరైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. లోభత్వం అనేది పనిచేస్తూ ఉంది. లోభత్వనకు ఎడమీయక జాగ్రత్తగా ఉండండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదు. అండ్ హీ సెడ్ అంటు దెమ్, టేక్ హీడ్ అండ్ బీవేర్ ఆఫ్ కవర్చ్యూస్నెస్, ఫర్ ఎ మ్యాన్స్ లైఫ్ కన్సిస్టెడ్ నాట్ ఇన్ ద అబౌండెన్స్ ఆఫ్ ద థింగ్స్ విచ్ హీ పొసెసెత్. వావ్! అతడు కలిగినటువంటి ఆస్తిని బట్టి కాదండి. దానికి యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు. 16 వచ్చిన దగ్గర నుండి చదువుకుందాం. లూకాసువార్త 12:16 నుండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఎలాగ పండిందంటే, ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండింది. ఎవరతను? ధనవంతుడు. ఇతడు ధనవంతుడు, బాగా ధనవంతుడు. అయితే ఆ ధనవంతుని యొక్క భూమి కూడా సమృద్ధిగా పండింది. చూసారా? డబుల్ పోర్షన్ అన్నమాట. దేంట్లో చేయిపెట్టినా కానీ అది అతనికి మేలుకరంగా మార్చబడింది అని అంటారు చూడండి. అలాగా ఇతడు ధనవంతుడిగా ఉన్నాడు, భూమి కూడా సమృద్ధిగా పండింది. 17 వచనములు, అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, నా పంటను కూర్చుకొనుటకు, సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతును? తనలో తాను ఆలోచించుకొని నేనిలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా యొక్క ఆస్తి సమకూర్చుకుంటాను, నా కొట్లన్నీ పాతయాలు ఇప్పేస్తాను, కొత్తవి కట్టిస్తాను, పెద్దగా కట్టిస్తాను, పండిన పంట అంతా కూడా దాంట్లో సమకూర్చుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఏమంటున్నాడంటే 11 వచ్చింది, Luke 12:19, Luke 12:19, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. అనేకమైనటువంటి సంవత్సరాలు, అనేక సంవత్సరాలు కష్టపడ్డాడు. ఓకే, ఈ ధనవంతుడు కష్టపడ్డాడండి, ఒట్టికేం రాలేదు. ధనాన్ని సమకూర్చుకోవటానికి, ధనవంతుడు అవ్వటానికి చాలా కష్టపడ్డాడు.
చాలా మంది కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడతారు, కష్టపడి సంపాదించుకుంటారు. నేను కూడా 38 సంవత్సరాలు కష్టపడ్డాను, ఇంకా కష్టపడుతూనే ఉన్నా. సో పిల్లారా, అయితే ఈ ధనవంతుడు ఏమంటా ఉన్నాడంటే, అతని ప్రాణంతో ఈ విధంగా చెబుతానంట, సుఖించుము తినుము త్రాగుము, సుఖించుము అని చెబుతాను అంటున్నాడు. ప్రాణంతో ఏమని చెబుతాడంటే, సుఖించుము, ఎట్లా సుఖపడాలి, తినుము త్రాగుము, సంతోషించుమని చెప్పుదును అని అనుకును. అండ్ ఐ విల్ సే టు మై సోల్, సోల్ థౌ హ్యాస్ట్ మచ్ గూడ్స్ లేడ్ అప్ ఫర్ మెనీ ఇయర్స్, లేడ్ అప్ ఫర్ మెనీ ఇయర్స్, టేక్ థై ఈస్ ఈట్ డ్రింక్ అండ్ బి మ్యారీ. వావ్, హల్లెలూయా. నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, తిను త్రాగు సుఖపడు అని అంటున్నాడండి. సంతోషించుమని అంటా ఉండాలి. సంతోషం ఎట్లా ఉంటుంది, బాగా తిని తాగితే. అందుకే ఇతరులు చాలా మంది బాగా తిని తాగుతారు. తిండి లేని వాళ్ళు పట్టించుకోరు, బట్టలు లేని వాళ్ళు పట్టించుకోరు, దాహమైన వాళ్ళు పట్టించుకోరు, శరలో ఉన్న వారిని పట్టించుకోరు, బాధల్లో నిందల్లో అవమానాల్లో ఉన్నటువంటి వారిని పట్టించుకోరు. బాగా తింటారు, బాగా తాగుతారు, సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. పిల్లారా, హ్యాపీగా ఉంటారు. 20వ వచనం 12వ అధ్యాయం లూకాసువార్త 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నారు, ఈ రాత్రి అడుగుతా ఉన్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవను వగును. ఒకసారి నేను చెప్పాను, ఒక ధనవంతుడు బాగా సంపాదించుకున్నాడు, ఏం చేయాలి అర్థం కాల. నేను ఎటు చనిపోతాను కదా, చనిపోయిన తర్వాత ఈ ధనమంతా ఎవరు ఏం చేస్తారో తెలియదు. నేను ఉన్నప్పుడే ఇది పేదలకు పంచుదాం, లేని వారికి పంచుదాం, వాళ్ళని హ్యాపీ చేద్దాం, నేను కూడా సంతోషంగా చనిపోదాం అని అనుకున్నాడు. ఆస్తి అంతా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి అందరికీ పంచుతూ ఉన్నారు. కేవలం ఈ మధ్య కాలంలో ఒక ధనవంతుడి గురించి నేను విన్నాను. అతడు కూడా చాలా కష్టపడి సంపాదించాడు, ఒక యవనస్తుడు. అమలాపురం ఏ ప్రాంతంలో నుండి వెళ్ళి చెన్నైలు సంపాదించాడని కొంతమంది చెబుతారు. కొంతమంది అమెరికాలు సంపాదించినటువంటి వాళ్ళు, బిజినెస్లు చేసి సంపాదించినటువంటి వాళ్ళు. ఈ మధ్య కాలంలో పేదలకు పంచటం నేను చూస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుళ్ళో లేని ప్రజలు అని చెబుతారు చూడండి కొంతమంది. నేనేమంటానంటే, పంచేవాడు ఇచ్చేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు. దేవుడు 38 సంవత్సరాలు నేను పంచడానికి ఇవ్వటానికి సహాయం చేస్తున్నాను. ఎందుకంటే నేను దేవుణ్ణి ఎరిగాను. మత్తయి సువార్త 25:33 దగ్గర నుండి 46 వరకున్న వాక్యాలన్నీ, మాటలన్నీ నాకు బాగా తెలుసు. అనాథలు ఎలాగుంటారో తెలుసు, పేదోళ్ళు ఎలాగుంటారో తెలుసు, దిక్కులేని వాళ్ళు ఎలాగుంటారో తెలుసు. నేను చాలా విషయాల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు 86 సంవత్సరం నుండి 2008 సంవత్సరం వరకు చాలా కష్టపడ్డాను పిల్లారా. దాదాపుగా 2001 వరకు అనుకుందాం, 2001 వరకు బాగా కష్టపడ్డాను. సేవలోనే ఏదొచ్చినా కానీ, 1 రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఎక్కువ వస్తే 100, 500 నా కానుక. 1000 రూపాయలు కూడా కాదండి, ఎక్కువ అనుకుంటే 500 రూపాయలు, 100 రూపాయలు ఎక్కువ. వాటిలోనే బ్రతకటానికి, నా పెళ్ళయింది, భార్య పిల్లలు, 2001 లోపు అంటే 2000 వరకు నా పిల్లలు 3 పుట్టేసేది, 2 బాబులు 1 పాప. 3 పోషించాలి, నా భార్యను, నన్ను, నా పిల్లల్ని, 5 ప్రైజ్ పిల్లవాడు, 5 పోషించుకోవాలి, సేవ చేయాలి. మళ్ళా పల్లె పల్లెకెళ్ళి సువార్త ప్రకటించేవాడు. అయితే 2001 నుండి 2008 వరకు ఒక చరిత్ర, చాలా కష్టపడ్డాను అప్పటి వరకు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు విశ్వాసంతో. ఎన్నోసార్లు విశ్వాసంతో నేను దేవుని కొరకు ఎదురు చూడాల్సి, విశ్వాసం ఎంతో అవసరం అండి మనకి. ఆవగించంత విశ్వాసం చాలు, కానీ కొన్నిసార్లు ఆ విశ్వాసం పెరిగి పెద్దగా అవుతుంది, కొన్నిసార్లు ఎక్కువ అవసరం అవుతుంది విశ్వాసం. రైట్ పిల్లహాడు, చేమలు కూడా కష్టపడి పనిచేస్తాయి. ఒక చేమలా కష్టపడేవాడు నేను. చేమలు ఏం చేస్తాయి అంటే, ఎండాకాలంలో సమ్మర్లో సమకూర్చుకుంటాయి, వర్షాకాలం వచ్చిందనుకోండి చక్కగా ఎక్కడో దాక్కొని దాచిపెట్టుకొని అది తింటా కూర్చుంది. జ్ఞానం కలిగింది, అందుకే చేమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకొని అన్నాడు సలమోను.
నేను కందరేగ లాంటి తేనేగ లాంటి వాడిని, కందరేగ కాదండి తేనేగ, ఏమో ఒక్కోసారి కందరికలా పనిచేయచ్చే మనుషులు ఉంటాం అన్న, తేనేగ లాంటి వాడిని కూడా. తేనె ఎంత దులుపుకున్నా కానీ తుక్కెను మళ్ళా తీసుకొచ్చి పెడతా ఉంటే తేనే తీగలు. తేనే తీగకే తెలుసు తేనె ఎక్కడ దొరికితో, తేనె ఎలా తీసుకురావాలో. అలాగనే దేవుని సన్నిధిలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రైతుల హార్ట్ కొద్ది దాంట్లో నీతిమంతుని కలిగింది కొంచెమైనా అది ఆశీర్వాదకరమైనటువంటిది. ఎన్నో కష్టాలు పడ్డాను 2001 వరకు నేను ఎన్నో రీతులుగా మీటింగులు కూడా పెట్టడం జరిగింది, సువార్త ప్రకటించడం జరిగింది, పల్లె పల్లెలకు వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. కలిగిన దాంట్లో నా భార్యను నా పిల్లలను కూడా ఒకసారి ఉపవాసం ఉంచి, నేను కూడా ఉపవాసాలు ఉంది. ఇది అందరూ తెలియదు, జాన్సామిన్ గారికి ఏముండదో చాలా డబ్బు వస్తుంది అనుకుంటారు, ఎక్కడ నుండి రాదు అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. కష్టపడి పనిచేసేవాడిని నేను అనుకుంది. ఇంకోటి ఏంటో తెలుసు, అసలు ఫారినర్స్ అనేవాడి దగ్గర రాలి, ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మన ఇండియాకి సంస్థలతో పనిచేస్తూ ఉండాలి. నేను కూడా ఒక సంస్థతో పనిచేసినప్పుడు ఫారినర్స్తో పనిచేశాను, ఎందుకు నా లోపల అనిపించింది వాళ్ళు దూరంగా ఉంచాలి, దేవునికి మన దగ్గర అవుతుంది, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. 87 నుండి 89 వరకు నేను చెన్నైలో ఉన్నాను, మంచి విశ్వాసం ఎదిగెళ్తున్నాను, ఆశీర్వాదకరమైన విశ్వాసం. సో దేవుని కొరకు ఎదురు చూడటం, ఆ విశ్వాసంతోనే నేను నడుస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. అయితే బాగా శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఒక వ్యక్తిని నా దగ్గరికి రమ్మని చెప్పాడంట, అతను వస్తానని అడుగుతూ ఉన్నాడు ఆస్ట్రేలియా నుండి. నేను సరే ఏం చేయాలి ప్రభా, ఇతడు వస్తానంటున్నాడు, ప్రార్థన చేశానమాట. అంతవరకు నాకు ఎవరు నా ఆహ్వానించుకో రానియొద్దని అనుకున్న అతన్ని కూడా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అతన్ని నేనే వెళ్ళమని చెప్పాను నీ యొద్దకి, అతను ఆహ్వానించు రమ్మని చెప్పాను అన్నాడు. ఓకే రమ్మనగానే వచ్చాను. చాలామంది అనుకున్నారు ఇంక జాన్సా మీకు ఏముంది, ఓ ఫారిన్ డబ్బు వచ్చి చేస్తున్నాను అని. దేవుని ఎదురు చెబుతున్నారు, వాళ్ళు ఇచ్చిన 10,000, 5,000 ఒక్కోసారి తినటానికి, వాళ్ళు తినటానికి అంత మేము వండి పెట్టడానికి కూడా 3,000 ఇచ్చాడు 15-20 రోజులకి. మరి మీటింగ్లకి ఏదన్నా అంటే ఒక 10,000, 5,000 ఇచ్చేవాడు. నేను ఏం చేసేవాడిని, కష్టపడి ఫండ్స్ రైజప్ చేసి ఇంకా ఎక్కువగా ఒక 10,000కి ఇంకో 10,000, 20,000కి ఇంకొక 20,000 అట్లా చేసి ఎన్నో మీటింగ్లు పెట్టాను పిల్లలు. అలా సువార్త ప్రకటించాను 2008 వరకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, కానీ చాలా కష్టంగా ఉంది. తినటానికి ఒకసారి ఉపవాసాలు ఉండేవాళ్ళు, వస్తానికి ఫారినర్స్ వస్తారు, చాలామంది కూడా ఫారినర్స్ వస్తున్నారు కాబట్టి ఫండ్స్ ఎక్కువ ఉంది అనుకునేవాళ్ళు. ఆయనకి ఏముంది అనుకోండి అనుకోండి పిల్లరా, ఫారినర్స్ వచ్చినప్పుడు మాత్రం కలిగింది. దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు, మన యొక్క జీవితాన్ని చూస్తాడు, మన దేవుళ్ళో ఉన్న బిడ్డల్ని కాడు కానీయుడు, నష్టం కానీయుడు, చెదిరిపోనీయుడు, దేవుడికి దూరం కానీయుడు, కాపాడుతూ ఉంటాడు మన దేవుడికి దూరం కాకుండా. కానీ విశ్వాసంతో పల్లె పల్లెకి తిరిగి సువార్త ప్రకటించారు, గల్లీ గల్లీలో తాండాసులోను వీధి వీధుల్లో సువార్త ప్రకటించారు. 8 సంవత్సరాలు అద్భుతంగా 2010 వరకు అద్భుతంగా జరిగింది. అయితే 2008 లోపల నాకు చాలా కష్టాలు వచ్చాయి. కట్టిన చర్చి ఒక చోట రెంట్కి తీసుకొని కట్టించారు, ఎంతో కష్టపడి చెమటోర్చి 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పోగు చేసి కొన్ని అప్పులు చేసి చర్చి కట్టిస్తే 2 సంవత్సరాల చర్చి తీసేయాల్సి వచ్చింది. ఎంతో బాధపడ్డాను బాధపడ్డాను, కానీ తప్పలేదు తీసేసాను. ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నీ చేతుల పైసా ఉండొద్దు, బ్యాంకుల పైసా ఉండొద్దు, అన్ని సేవ ఖర్చు పెట్టాను, ఇంతవరకు మీ ఖర్చులు పెట్టి నీ అన్ని సేవలను పెట్టేసేసా, నా చేతుల పైసలేదు, బ్యాంకుల పైసలేదు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, నేను ఇస్తానన్నాను శ్రేష్టమైన ఇస్తాను. అలాగనే కలవరపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, ఈ లోకాసువార్తలోనే 1వ అధ్యాయం దగ్గర నుండి మనం చదువుకుందాం, చాలా అద్భుతమైనటువంటి మాట. 1వ అధ్యాయం 1 వచనం దగ్గర నుండి, 12వ అధ్యాయంలోనే 1వ వచనం దగ్గర నుండి, అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణ పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి, మరుగైన దేదీ బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదీ తెలియబడకపోదు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినపడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపు
చంపిన తర్వాత, దేహమును చంపిన తర్వాత మరేమి చేయనేరని వారికి భయపడకుడి. మరేమి చేయనేరని వానికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనను మీకు తెలియజేతును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడు కానీ ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును. ఐదు పిచ్చుకలు రెండు కాసులతో అమ్మబడును కదా. ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెండ్రుకలు అన్నీ లెక్కించబడినవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా. ఈ మాటలన్నీ నన్ను చాలా బలపరిచింది పిల్లారా. ఎన్ని శ్రమలు వచ్చినా, తినటానికి కష్టంగా ఉండేది, ఒకసారి కట్టుకోవటానికి కష్టంగా ఉండేది, మా పిల్లలు పోషించడానికి వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడానికి కష్టంగా ఉండేది, ఒకసారి సేవలోనే పెట్టాల్సి వచ్చేది ఖర్చులు పైసలన్నీ కూడా. ఇటు చచ్చిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది, బిల్డింగ్ తీసేసిన తర్వాత విశ్వాసులు కూడా చెదిరిపోయారు. ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఫారిన్ దగ్గర ఉండడం అనుకుంటారు. చాలా మంది ఫారిన్ డబ్బు వస్తుంది క్యాన్సర్ మేలుకి అని చెప్పి క్రాప్ గౌనం చేస్తున్నారు. కొంతమంది అయితే నా స్నేహితులే, దగ్గర వారే, తెలిసిన వాళ్లే, అయిన వాళ్లే, దూరం వాళ్ళు కూడా, పగవారు కూడా ఇదే ఛాన్స్ అనుకొని ఎంతో భయంకరంగా ప్రాప్గాండం చేయటము, దూషించటం, నిందించటం, అతని దగ్గరికి వెళ్ళొద్దు, అతను ఫారిన్ డబ్బు వస్తుంది అని చెప్పటము. ఏమి లేదు, ఫారినర్స్ వచ్చినంత మాత్రం ఏం చేస్తున్నారా. మనం ఇక్కడ ఎట్లా కష్టపడి చెమటోచి రైజప్ చేసి ప్రేమతో ఆప్యాయతతో పేదలని కనికరిస్తూ ఉన్నాం, వాళ్ళు కూడా అంతే అక్కడ కూడా. ఆ దినాలు వాళ్ళు చేశారు, ఇప్పుడు వాళ్ళకి మనం చేయాల్సి వస్తూ ఉంది. మన ఇండియాలో కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఫారిన్ నుండి వచ్చి ఇక్కడ చేస్తే ఎంతగానో భయంకరంగా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడోళ్ళు చేస్తూ ఉంటుంటే ఇంకా వేరుగా మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళు ఎదిగి ఫలించి చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎదుగుతున్నారు, ఫలిస్తున్నారు, కానీ చేయటం లేదు. లోభత్వం వాళ్ళు ఉంటా ఉంది. కొన్నిసార్లు లోభత్వం పనిచేస్తుంది, కొన్నిసార్లు పేదరికం పనిచేస్తుంది, కొన్నిసార్లు అవిశ్వాసం పనిచేస్తుంది, కొన్నిసార్లు భయం పనిచేస్తుంది, కొన్నిసార్లు మీ జీవితంలో ప్రేమహీనత పనిచేస్తుంది, కొన్నిసార్లు ద్వేషము, కోపము, క్రోధము, అసూయ, అసహ్యత ఇవి కూడా పనిచేస్తుంది పిల్లరా. నా జీవితంలో నిరుత్సాహం పనిచేసింది కొన్ని రోజులు, భయం పనిచేసింది, ఆందోళన పనిచేసింది, చర్చి తీసేసాను, చర్చి లేదు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు పిల్లరా, నేను కష్టపడటానికి చాలామంది అనుకున్న మాట నాకు గుర్తొస్తా ఉండి, ఈయన ఫారిన్ డబ్బు వస్తుందని అంటున్నారు కదా, నేను ఇంతవరకు ఫారిన్ కంట్రీస్కి వెళ్తాను కూడా ఇష్టపడలా, అసలు పాస్పోర్ట్ కూడా తీయలేదు, నేను పాస్పోర్ట్ కూడా తీయలేదు పిల్లరా. 2005 వరకు 2005లో మాట్లాడితే దేవుడు నాతో పాస్పోర్ట్ తీసుకొచ్చాను అంటే, పాస్పోర్ట్ తీసుకెట్టాను కానీ ఏ దేశం వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ఫారిన్ వాడు కూడా నాకు ఇది తీసుకొని ఈ డబ్బులు నీ కుటుంబం కొరకు నీ కొరకు అని ఇచ్చినోళ్ళు లేడు. ఎవరైనా ఇచ్చిన 5-10 వేలు అది సేవకి ఇస్తే ఆ సేవకి వాడేసేవాడిని. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చెన్నై కాదు, గొప్పగా సేవ సువార్త ప్రకటించబడాలి. లోభత్వానికి చోటు ఇయ్యద్దు పిల్లారా, ఏమాత్రం అవిశ్వాసానికి చోటు ఇయ్యద్దు, భయానికి చోటు ఇయ్యద్దు, సెల్ఫిష్నెస్ చోటు ఇయ్యద్దు, సుఖానుభవానికి చోటు ఇయ్యద్దు, సుఖపడటానికి సంతోషించడానికి చోటు ఇయ్యద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. చాలా మంది అనే మాటలు నాకు గుర్తొచ్చి, అవునా ఫారిన్ కంట్రీస్ పోతే డబ్బులు వస్తాయా, ఫారిన్ డబ్బులు కానీ నాకు ఇట్లా లేదే, సరే ఒకసారి ఇల్లు వద్దామని చెప్పి అనుకో. దేవుడు మాట్లాడాడు, ఏం చేస్తున్నాడు దాని ఫారిన్ సింగపూర్ ఇళ్ళని. దేవుడు మాట్లాడిన తర్వాత వెళ్ళే సింగపూర్ ఇళ్ళని కష్టపడ్డాను, పనిచేసి వెళ్తున్నారా. దేవుడు అద్భుతంగా నన్ను దీవించాడు. నేను కష్టపడ్డాను. చాలా మంది అనుకుంటారు ఫండ్ ఇస్తారా, ఫండ్ ఎట్లా ఇస్తారు, ఎఫ్సీఆర్ లేదు నాకు అప్పుడు, దేంట్లో తెచ్చుకోవాలి తెలియదు నాకు, అసలు ఎవరిస్తారో తెలియదు, ఏ విధంగానో తెలియదు. కానీ దేవుడు తెలుసు నాకు, దేవుని వాక్యం తెలుసు, విశ్వాసం తెలుసు, దేవుడు ఎలాగిస్తాడు తెలుసు, ఎలాగ అద్భుతాలు చేస్తాడో తెలుసు, ఎలాగ తప్పిస్తాడో తెలుసు, ఏ విధంగా సహాయం చేస్తాడో తెలుసు. దేవుని పైన విశ్వాసం ఉంచాలి పిల్లారా. మనకు కలిగినప్పుడు ఇవ్వటం ప్రారంభించాలి. నేను ఇవ్వటం ప్రారంభించాను 2002లో ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశాను. అంతకుముందే ఇవ్వటం ప్రారంభించాను. పల్లెలకు వెళ్ళి, వీధులకు వెళ్ళి, గల్లీలకు వెళ్ళి, తాండాస్కి వెళ్ళి సువార్త ప్రకటించడం, సమయాన్ని ఇవ్వటం, ధనాన్ని ఇవ్వటం, మా జీవితాలను ఇవ్వటం ప్రారంభించాము. 86 నుండి 2000 సంవత్సరం వరకు కూడా. తర్వాత 2001లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. దేవుడు గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టాము, గొప్ప దైవజనులు ఏసన్న గారిని పిలిపించి 2001లో మీటింగ్లు పెట్టి సువార్త ప్రకటించాము మొత్తం. చాలామంది అనుకున్నారు ఓ ఈయనకి ఏముందని అనుకున్నారు, ఏమి లేదు, విశ్వాసంతో, విశ్వాసంతో ఎంతమంది భయపెట్టారు, బెదరేశారు, కానీ విశ్వాసంతో ఈ యొక్క పట్టణం అంతా సువార్త వినాలని చెప్పి సువార్త ప్రకటించడం జరిగింది.
విశ్వాసంతో ధైర్యంతో భారంతో ప్రేమతో దేవుని వాక్యం మీద ప్రేమతో కూడినారు. దేవుని సువార్త ప్రకటించాలని నేను చెప్పుకున్న దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. దేవుని సువార్త పల్లె పల్లెలకు అందాలి, మనిషి మనిషికి అందాలి, వీధి వీధికి అందాలి, పట్టణ పట్టణాలకు అందాలి, కాండాలలో కందాలి, అడవుల్లో కొండల్లో గుట్టల్లో లోయల్లో పోయి వారి మధ్యలో దేవుని అడగని వారి మధ్యలోనికి సువార్తను తీసుకొని వెళ్ళాలి. అందుకే ఈ దినాల్లో నేను టీవీల్లో సువార్త ప్రకటించడానికి నాకు డబ్బు లేదు. నా దగ్గర టీవీలో ప్రకటించడానికి వెళ్ళాను, 10 లక్షల రూపాయలు అయిపోయిన అప్పులు అయిపోయినాయి, పైసా రాలేదు, 30-40 వేలు కంటే కూరాల. నేను ఎవరిని ఇవ్వండి అని కన్నింగ్ అడుక్కోలేదు. నేను సువార్త ప్రకటిస్తూ ఉండే, వాక్యం ప్రకటిస్తూ ఉండే. ఎంతోమంది ఆదరించబడ్డారు, ధైర్యపరచబడ్డారు, బలపరచబడ్డారు, లేవనెత్తబడ్డారు, ప్రోత్సహించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ప్రార్థన అవసరతలు కోరుకొని బలపరచబడతా ఉంటే సరే పోతే పోయిందిలే దేవుని కొరకు అని చెప్పి అప్పు చేసేనా లోన్ తీసేనా సువార్త ప్రకటిద్దామని, ఇంటి కొరకు లోన్ తీయట్లేదా, కారు కొరకు లోన్ తీయట్లేదా, దేవుని సువార్త కొరకు లోన్ తీద్దామని సువార్త కొరకు లోన్ తీసి సువార్త ప్రకటించేట్లారు. అవన్నీ ఇప్పుడు ప్రతి నెల కట్టుకుంటున్నాను. ఆర్థిక పరమైన ఇబ్బందులు నన్ను 86 నుండి ప్రభువు నమ్ముకున్న దగ్గర నుండి వెంటాడితేనే వనిక్కులారు. నేటికి కూడా ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఎప్పుడైనా ఒక రకంగా పర్వాలేదు, అప్పులన్నీ తీరిపోయినాయి, కొంచెం పర్లేదు, రిలాక్స్గా ఉన్నానంటే మళ్ళా అప్పులు అవుతాయి ఏదో రీతిలో. కొంతమంది పాస్టర్లు దేవుని బిడ్డలు అన్నటువంటి వారు దొంగ పాస్టర్లు, మోసగాళ్ళు, అబద్ధికులు అందరు కాదండి, కొంతమంది అబద్ధికులు ఉన్నారు. అలాంటి వాళ్ళు మోసం చేశారు, ఎంతో బాధ పెట్టారు, ఎంతో గాయాలు చేశారు, అయినా దేవుడు విడిచిపెట్టాడు. పిల్లార, దేవుని కొరకు నువ్వు సేవ చేస్తూ ఉంటే, దేవుని కొరకు నిలబడుతూ ఉంటే, విశ్వాసంతో ఉంటే, పోరాడుతూ ఉంటే, ధనం వచ్చినప్పుడు, కలిమి వచ్చినప్పుడు, విస్తారం వచ్చినప్పుడు నీ ప్రాణంతో ఏమని చెబుతా ఉన్నావు? నా ప్రాణమా సుఖపడమని చెబుతున్నావా? తినుమో త్రాగుమో సంతోషపడమని చెబుతా ఉన్నావా? దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధమైన నామాన్నే సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకమంటాడు. 103వ కీర్తన 1వచనం. ప్రాణము దేవుని స్తుతించాలి, ప్రాణము దేవుణ్ణి ఆరాధించాలి పిల్లారా, దేవుని స్వార్థ ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి. కొంతమంది అంటారు నేను 20 లక్షలు పెడుతున్నా, 30 లక్షలు పెడుతున్నా ప్రతి నెల అని అంటారు గాస్పల్ ప్రకటించడానికి టీవీస్. నాకు లేదు ఆ ఛాన్స్. నేను ఎంతో అప్పులు బాలైపోయాను, మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మళ్ళా వాటిని తిరిగి కట్టుకునేవాడిని. కష్టపడి దేవుడు 2008లో ఈ స్థలాన్ని చెట్టున్నారా. సింగపూర్ వెళ్ళాను, కష్టపడ్డాను, సేవ చేశాను, అక్కడ వచ్చిన ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఈ స్థలం కొన్నాను దేవుని సేవ కొరకు. ఇక్కడున్న స్థలం ఒకే స్థలం భూమి మీద, అప్పటి వరకు భూమి మీద నాకు స్థలమే లేదు. నా తల్లిదండ్రుల నుండి కానీ, నా బంధువుల దగ్గర నుండి, ఎవరి దగ్గర నుండి 5 పైసలు తీసుకున్నాను. నాకు స్థలమే లేదు భూమి మీద. నా కుటుంబానికి, నాకు సంఘానికి, ఆర్ఫనేజ్కి అనాథ పిల్లలు కూడా ఉండాలి. అనాథ పిల్లలు మా దగ్గర చదివినోళ్ళు వెళ్ళారు, జాబులు చేస్తున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిల్లలకి అన్నారు, దీవించబడ్డారు, దేవుడు దీవించాడు. మాకు పేదరికం ఉండా, కష్టం ఉండా, పేదరికం ఉండా, కొంచెమే ఉండా, అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుడు ఇస్తూ ఉండాడు. అయినా కానీ పేదలకు సహాయం చేయడానికి, అనాథులు సహాయం చేయడానికి, విధవరాళ్ళకి సహాయం చేయడం, దిక్కులేని వాళ్ళకి, ఎంతోమంది విధవరాళ్ళకి మేము ఇవ్వగలిగిన పండగ సీజన్లో కొత్త బట్టలు ఇచ్చేవి. బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, ఆకలి కొన్ని వారికి అన్నం పెట్టండి, దప్పి కొన్ని వారికి దాహం తీర్చండి, పరదేశిగా ఉంటే వారిని చేర్చుకోండి, సరళ ఉంటే చూడటానికి వెళ్ళండి, రోగిగా ఉంటే పరామర్శించండి. మత్తయి సువార్త 25:33-46 చదవండి. పేదలను కనికరించేవాడు యెహోవా కప్పించువాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. లోభత్వానికి చోటు ఇవ్వకండి, భయపడకండి, ఏమి తిందుమా ఏమి త్రాగుతుందని భయపడొద్దు. లోభత్వాన్ని కలిగి ఉండొద్దు, కలిగిన ధనాన్నంతా మీరు అనుభవించొద్దు, సుఖాలకు తావివ్వద్దు. ఎన్నో కష్టాలు ఉన్నారు సేవలు. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కట్టాం, ఎంతోమంది అనుకున్నారు ఎవరో ఇచ్చారు కట్టుకున్నాడు అని, కాదు, కష్టపడి సేవ చేసి ఆ తర్వాత మళ్ళీ అప్పులు పాలైపోయి లోన్ తీసుకున్నాం మళ్ళీ 10 లక్షలు, అది కట్టలేకపోయా నేను కట్టగలనని అనుకున్నాను. దేమాత్రం కష్టమైపోయింది, 1 సంవత్సరం అంతా కట్టలే నేను, దానికి చక్ర వడ్డీలు అయిపోయింది. ప్రార్థన చేశాను, ప్రభువా కట్టగలుగుతాననుకున్న కట్టలేకపోతున్నాను, సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసి చిన్నపిల్లలాగా
దేవా సహాయం చేయండి ప్రభు, అప్పులన్నీ కట్టుకోవడం సహాయం చేయండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేసేది, నా లోన్లన్నీ కట్టుకోవటానికి అర్థం చేసి అద్భుతం చేసేది. పర్వాలేదు, ఇప్పుడు బాగుందిలే అని అనుకున్నా, బాగుంది అనుకున్నా. 2001 నుండి 2011 వరకు పిల్లారా ఇది జరిగింది. 2011లో భయంకరమైన శోధన వచ్చింది, ఆర్థిక ప్రాంతం, నేను కోలుకోలేని శోధన, ఈ భూమి మీద బ్రతకలేనంతగా భయంకరంగా నా శోధన అనేటువంటిది ఎవరికి చెప్పలేదు. నమ్మిన వాళ్ళే మోసం చేశారు, దేవుని సేవకులు అనబడిన వారు, విశ్వాసం అనబడిన వారు మోసాలు చేశారు, బాధ పెట్టే రోడ్డు మీదకి లాగే అప్పుల పాలైపోయి మొత్తం సర్వం కోల్పోయి ఉండాది కూడా అమ్మేద్దాం అనుకున్నాను. ఏమి లేదు, మళ్ళా దేవుడు ద్వారం చేసి అమెరికా వెళ్తాను, అమెరికా ఫండ్స్ కోసం వెళ్ళేది పిల్లారా. దేవుడు అమెరికా వెళ్ళమంటే నేను భయపడ్డా, ఎలాగెళ్ళాలి, వీసా ఎలాగొస్తుంది, రాదు కదా ప్రభు వీసా, నేను ఇస్తాను నువ్వు వెళ్ళి అన్నాడు. అప్లై చేసుకున్నాను, వీసా వచ్చింది, వీసా వచ్చింది ప్రభు మాకు టికెట్ కావాలి కదా, నేను ఇస్తాను జాన్ నువ్వు విశ్వాసించన్నాడు. టికెట్కి పైసలు ఇచ్చేది, సరే ఇచ్చేవు ప్రభు, ఎక్కడుండాలి అక్కడ అడిగాడు. నేను నిన్ను నడిపిస్తాను జాన్ ఫ్లైట్ ఎక్కి అన్నాడు. ఫ్లైట్ ఎక్కి దిగే వరకు నాకు ఎక్కడుండాలి తెలియదు, యాక్చువల్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు హోటల్ బుక్ చేసుకోవాలి, అట్లా బుక్ చేశాను అంతే. కానీ ఆ హోటల్ ఉంటా నాకు ఇష్టం లేదు, అంత డబ్బులు ఖర్చు పెట్టి $150 లాస్ ఏంజలెస్లో $150 పెట్టి ఇంకా తినటానికి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కావాలి కదా. ఓ 15 రోజులు బుక్ చేసుకున్నా నేను. నేను అన్నా ప్రభా నేను హోటల్ ఖర్చులు పెట్టను, అంత డబ్బు నేను ఇవ్వను ప్రభా, అది నీ సేవకిస్తాను, నాకు నువ్వు ధనమిస్తే నాకు ఇల్లి ప్రభా, ఫ్రీగా ఒక ఇల్లి అని అడిగింది. నువ్వు వెళ్ళి ముందు హోటల్కి వెళ్ళినాడు ప్రభు, హోటల్కి వెళ్ళాను, ఈమెయిల్ చెక్ చేసుకున్నాడు, ఆ హోటల్లో ఒకే గంట టైం ఉంది, ఈ లోపు మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు పైసలు కట్టాల్సిందే అని అన్నాడు. సరే నేను ఈమెయిల్ చెక్ చేసుకుంటా, కొంచెం కంప్యూటర్ ఇస్తారంటే పక్కనే నేను చూసుకున్నాను, కంప్యూటర్ ఉండదని కూడా నాకు తెలియదు, ప్రభు స్వరం విన్నాను. ఈమెయిల్ చెక్ చేసుకుంటే ఒకళ్ళు అమెరికాలో, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎదురు ఆడుకోలేదు, మీ గురించి మేము విన్నాము, మా స్నేహితులు చెప్పేది మీకు వస్తున్నారా, మీరు వచ్చిన తర్వాత ఈ కాల్ చేయండి, ఈ నంబర్ కాల్ చేస్తే వచ్చే పికప్ చేసుకుని మేడ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ అంతా ఫ్రీ. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉంచితే అద్భుతాలు జరుగుతాయి పిల్లారా. దేవుని సేవిస్తూ ఉంటే, దేవుని వెంబడిస్తూ ఉంటే అద్భుతాలు వెంబడి అద్భుతాలు, భయపడొద్దు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, ఎవరికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాటలు, కొన్ని మాటలు మనం చదువుకుందాం, మళ్ళీ కంటిన్యూగా చదువుదాం పిల్లారా. 12వ అధ్యాయం 20వ వచనం దగ్గర ఉండి వెళ్దాం, 22 చదువుదాం ఇప్పుడు. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి అయినను చింతపడుకుడి. అండ్ హీ సెడ్ అంటు హిస్ డిసైపుల్స్, దేర్ఫోర్ ఐ సే అంటు యు, టేక్ నో థాట్ ఫర్ యువర్ లైఫ్ వాట్ ఈ షల్ ఈట్, నీదర్ ఫర్ ద బాడీ వాట్ ఈ షల్ పుట్ ఆన్. ఏమి తిందుమని మీ దేహాన్ని గురించి అయినను, మీ యొక్క కడుపును గురించి అయినను, ఏమి ధరించుకుందామని మీ యొక్క దేహాన్ని గురించి అయినను భయపడకండి. ఏమి తిందుమని మీ ప్రాణాన్ని గురించి భయపడొద్దు, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని గురించి భయపడొద్దు. 23 వచనం, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఇలా దేవుడు ఒక్కోసారి అనిపించేవాడు, ప్రభువా ఏంది ప్రభువా చాలా కష్టం ఉందని ప్రార్థన చేసేవాడు. ఒకసారి అయితే చాలా కష్టం ఉండే, మాకు బియ్యం లేవు, ఒకడు స్కూటర్ ఇచ్చారు గిఫ్ట్గా 1997 నేను నిజాంబాద్ సేవ వచ్చినప్పుడు. అప్పుడు కూడా సైకిల్ మీద నడిచేవాడు, చిన్న సోపంలోనే ఉండే, అది పని చేయనప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు. గిఫ్ట్గా ఒక స్కూటర్ ఇచ్చారు, అయితే దాంట్లో పెట్రోల్ లేదు, ఇంట్లో కిరోసిన్ లేదు, చిన్న స్టవ్ ఉండేది బటర్ఫ్లై స్టవ్, దాంట్లో కిరోసిన్ లేదు, జేబులో పైసలు లేవు, ఇంట్లో
రైస్ లేవు, ఏమి లేవు. సరే, మేము ఆ రాత్రి ప్రార్థన చేసుకొని విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తా, దేవుని మీద ఆశ పెట్టుకొని కనుకున్నా. పొద్దున్నే ఒక అతను వచ్చాడు ప్రార్థన చేయించుకొని వెళ్ళడానికి వచ్చే పాస్టర్ గారు. నేను అనుకున్నా అతను ఒక 50 రూపాయలు ఒక 100 రూపాయలు ఇస్తారు ఇక్కడ చెప్తాను. సరే, ఏదో కొద్ది కానిపిస్తుంది అని అనుకున్నా సంతోషంగా. కొద్దిగా ఒక కవర్ చూసాను, కవర్ ఉంది కాబట్టి ఏదో కొద్ది గొప్ప కానుకుంటున్నాను. ప్రార్థన చేశాను, ఆ కవర్ ఇచ్చాడు. ఇది వెంటనే ప్యాంటు షర్ట్ వేసుకున్నాను. ముందు రైస్ తీసుకొద్దాం, కొంచెం పెట్రోల్ పోసుకుందాం అని చెప్పి బయలుదేరా. కవర్ చూస్తే పిల్లారా 1500 రూపాయలు. చింతపడొద్దండి, భయపడొద్దు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు. ఒకరోజైతే బైబిల్ ఒకరోజైతే అసలు ఏమి లేవు ఇంట్లో. అప్పుడు మా సోపుర్లోనే ఉండి, అప్పుడు చేతక్ లేదు, సోపుర్లోన మీద సేవ చేస్తున్నాను 96వ సంవత్సరంలో. 97లో చేతక్ వచ్చింది నాకు. 96 వరకు సోపుర్లోన మీదే, సైకిల్ మీద, తర్వాత సోపుర్లోన మీద సేవ చేసి తిరిగాను. అన్ని హైదరాబాద్ సిటీ మొత్తం తిరిగాను సైకిల్ మీద, తర్వాత సోపుర్లోన మీద తిరిగాను. హైదరాబాద్ సిటీ మొత్తం ట్విన్ సిటీస్లో అన్ని తిరిగి సేవ చేశాను. తర్వాత ఆ సోపుర్లోన వేసుకొచ్చి నిజామాబాద్కి, దాని మీద ఈ పల్లెలు అన్నీ తిరిగి సేవ చేశాను. రైతులు అయితే రైస్ లేవు. ప్రార్థన చేసుకొని ఇలాగ పనుకున్నాం. పనుకున్న తర్వాత పొద్దున్నే ఒక అతను, మేము లెగన్లు కూడా లేకలేదు, డోర్ దగ్గర ఒక 25 కేజీలు రైస్ వేసి వెళ్ళిపోయింది. తలుపు తీ చూస్తే రైస్ ఉంది. ఏంటి అని చూస్తే పక్కోళ్ళు తిరుగుతున్నారు, ఎవరో వచ్చారయ్యా రైస్ అక్కడ వేసి వెళ్ళారు, మీరు డిస్టర్బ్ చేయట్లేదని మీరు చెప్పండి అని చెప్పి చెప్పారు. ఇలా ఎన్నో అద్భుతాలు పిల్లారా. నా కష్టాలలో, నా బాధల్లో నేను ప్రభు కొరకు ఎదురు చూస్తాను. భయపడను, అధైర్యపడను, భయం వస్తుంది, ఆందోళన వస్తుంది ఒక్కసారి. కానీ విశ్వాసం నన్ను బలపరిచిద్ది, ధైర్యపరిచిద్ది, దేవుడు చేసిన అద్భుతాలు. ఒక 25 పైసలతో నేను బ్రతికేనండి. మొట్టమొదటిగా నేను సేవకి వెళ్ళినప్పుడు సరువు నాకు 25 అని కానుకు పెట్టింది ఒక అమ్మ. ఆ కానుకి 25 పైసలు కూడా నాకు ఎంతో శ్రేష్టమైంది. దాన్ని కూడా హృదయ కోరికను తీసుకొని హృదయంలో నుండి సంతోషంతో అది పెట్టని ఆ యొక్క అమ్మ దీవించే హృదయం అంతట తీసుకుని ఉత్సాహం అది తిని సేవ చేస్తాను. అట్లా ఎన్నో సందర్భాలు. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో అద్భుతాలు. అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అక్కడికి వెళ్ళి నేనేదో ఫండ్స్ రైజ్ అప్ చేసుకోవాలా, అడుక్కోవాలి ఎవరిని కూడా, దేహి అని అనుకోవాలా, ఇక్కడ కూడా అడుక్కోవాలి ఇండియాలో, అక్కడ అడుక్కోలేదు. కష్టపడి పనిచేసేవాడిని, అక్కడ కూడా సువార్త చెప్పేవాడిని, వాక్యం చెప్పేవాడిని, విజిట్ చేసేవాడిని. చర్చిల్లో చాలామంది చైనీస్ దొంగలు అని అంటారు, మెక్సికన్స్ దొంగలు అన్నారు ఒక కొంతమంది. కానీ ఆ చైనీస్, ఆ మెక్సికన్స్ నన్ను వాక్యం చూపించుకొని 100 200 కానిపించేవాళ్ళండి. చైనీస్ ఎక్కువ ఇచ్చారు అమెరికన్స్ కంటే. మళ్ళా కొరియన్స్ నన్ను ఆదరించారు బాగా. మళ్ళా ఆఫ్రికన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలు అనేకమైనటువంటి దేశస్తులు, ఇండోనేషియన్స్, అమెరికాలో ఉన్నటువంటి వారు అందరు పిలుచుకొని, కొన్నిసార్లు అమెరికన్స్ కూడా పిలుచుకున్నారు. కానీ పెద్ద పెద్ద చర్చిల వాళ్ళు పిలుచుకున్నారు, కానీ ఏమి నన్ను ఆదరించలేదు ఎక్కువగా. పక్క అమెరికన్స్ వాళ్ళు ఆదరించింది నేను చూడలేదు, కానీ కొంతమంది ఆదరించారు. పిల్లలు కష్టపడి పనిచేస్తే దేవుడు ఇంతవరకు నడిపించవచ్చు నాకు తెలుసు. ఒక్కోసారి వాళ్ళు విమర్శలే నన్ను బలపరిచే, కొంతమంది చేసిన విమర్శలే ఆహా ఇలా కూడా చేయవచ్చు అనిపించింది. అందుకే అమెరికా, అందుకే బయట తీసేది. వాళ్ళు నా మీద బ్యాడ్గా మాట్లాడి నాకు బ్లెస్సింగ్ అయింది. ఎంతోమందికి ఇంకా హెల్ప్ చేయగలిగాను, ఎంతోమందిని ఇంకా ఆదరించగలిగాను, ఎంతోమందికి అనాథలకి హెల్ప్ చేయగలిగాను, పేదలకి, విధవరాలకి హెల్ప్ చేయగలిగాను. అలాగనే అండమాన్ నికోబార్లకు వెళ్ళి హెల్ప్ చేశాను. అలాగనే మణిపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి హెల్ప్ చేశాను. విశాఖపట్నం అవతల కోయవారి మధ్యలో హెల్ప్ చేశాను. భద్రాచలం లాంటి ప్రాంతాలకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఎంతోమంది అనాథ పిల్లలకి హెల్ప్ చేయడానికి దేవుడు ప్రపంచాను. కష్టపడి పని చేస్తే పిల్లలు, కష్టపడి పని చేస్తే, దేవుడిని నమ్మితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుడు చెప్పిన మాటలు నమ్మితే, లోభత్వానికి తావు ఇవ్వకుండా కలిగింది ఇచ్చింది ఇచ్చినట్లుగా దేవుని సేవలో, దేవుని యొక్క పరిచయంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, విత్తుతూ ఉంటే. నేను ఒక వ్యవసాయదారుని ప్రభు దగ్గర రాకముందు నాకు తెలుసు, వ్యవసాయదారులు భూమి మీద పెట్టుబడి పెడతారు, అప్పు తెచ్చైనా పెట్టుబడి పెడతారు. ఎందుకు? దేవుడు ప్రతిఫలం ఇస్తాడని, పంట పండి అప్పులు తీర్చుకుంటామని. తప్పేం లేదు దాంట్లో, అదేదో శాశ్వతంగా అప్పు చేయటం కాదు. ఇప్పుడు కూడా నేను అప్పు చేస్తాను కొన్నిసార్లు, సేవ చేయటానికే, సువార్త ప్రకటించడానికే, పేదలను కలికరించడానికే,
ఒక్కోసారి నా దగ్గర లేకపోయినా అప్పు చేసిస్తాను. ఎందుకు నాకు తెలుసు, నా పంట పండి నేను విత్తనాలు విత్తుకున్న ఎన్నో స్థలాల్లో ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడ్డా నా పంట ఎక్కడో ఒక దారి నుండి ఒక ప్రాంతము నుండి ఒక స్థలములో నుండి వస్తుంది, తిరిగి నాకు రిటర్న్ వస్తుంది విత్ 100-fold. కొన్నిసార్లు 30 కావచ్చు, కొన్నిసార్లు 60 కావచ్చు, కొన్నిసార్లు 100 కావచ్చు. మంచి విత్తనము మంచి నేలలో పడితే అధికమైన ఫలాలు ఇస్తుందని యేసు ప్రభువే చెప్పేట్లారా. రాతి నేలలో పడిన విత్తనము, ముళ్ళ పొదల్లో పడిన విత్తనము, దారి ప్రక్కన పడిన విత్తనము ఫలితమనివ్వలేదు. చాలామంది విత్తనాల్ని దారి ప్రక్కన వేసుకుంటారు, ముళ్ళ పొదల్లో వేసుకుంటారు, రాతి నేలలో వేసుకుంటారు. వాళ్ళ విత్తనాలు అక్కడ పడతాయి. ధనం వచ్చినప్పుడు తినేస్తారు, బాగా మెక్కేస్తారు పంది కొక్కుల్లాగా. దేవుడు పట్టించుకోవట్లేదు అని అంటారు. నా కష్టాల్లో, నా బాధల్లో నేను కష్టపడే వాళ్ళని చూస్తాను, నా కష్టంలో కూడా నేను వాళ్ళకి ఇస్తాను. ఒకసారి నా దగ్గర 10 రూపాయలే ఉండి ఒక ఊరు వెళ్ళే సువార్త ప్రకటించాను. దేవుడు చెప్పాడు నాతో, నేను వస్తా ఉన్నప్పుడు ప్రార్థన చేసి బ్లెస్ చేసి వస్తున్నాను. ఆ 10 రూపాయలు ఆ పాస్టర్ గారికి, ఇచ్చేసి దేవుని సన్నిధిలో లోపత్వానికి స్థలం ఇవ్వకండి, భయపడకండి. ఏమి తిందమా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుతామా, పిచ్చుకుల కంటే శ్రేష్ఠుడు, ఇసుకుల కంటే శ్రేష్ఠుడు. ఆత్మను నరకములు వేయ శక్తి గలవానికి భయపడండి. దేహాన్ని చంపవానికి భయపడొద్దు, ఆకలికి భయపడొద్దు, వస్త్రాలకి భయపడొద్దు, నివాసానికి భయపడొద్దు. మనుషుల్ని నిందించి దూషించి హింస పెట్టి బాధ పెడితే భయపడొద్దు, శ్రమ వచ్చినప్పుడు భయపడొద్దు, వ్యాధరికం వచ్చినప్పుడు భయపడొద్దు. కొన్నిసార్లు వస్తాయి, నో ప్రాబ్లం. ఎన్నో కష్టాలండి అలాగా. ఇప్పటికీ 86 నుండి ఇప్పటికి 38 సంవత్సరాలు ఎన్నిసార్లు నేను బాధలు పడ్డాను, ఆర్థిక పరమైన ఇబ్బందులు పడ్డాను నాకు తెలుసండి. చేతిలో పైసా లేదు 2018లోనైతే, అన్ని బంద్ అయిపోయినాయి, మార్గాలు అన్ని మూయివేయబడినాయి. శ్రమ పెట్టారు ఇంకా కొంతమంది నా దగ్గర పైసలు తీసుకొని ఇవ్వకుండా అడిగితే నా కష్టకాలంలో నన్ను శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, నన్ను అప్పగించారు అన్నిలకి, హింసకు అప్పగించారు, బాధకు అప్పగించారు, శరకు అప్పగించారు, గాయపడటానికి అప్పగించారు, ద్వేషించబడటానికి అప్పగించారు, కృంగిపోవటానికి అప్పగించారు. పిల్లర పైసలు తీసుకొని అడిగితే, నా కష్టంలో అడిగితే, నా బాధలు అడిగితే. కానీ దేవుడు నాకు సహాయం చేసేవాడు, దేవుడు నన్ను విడిపించేవాడు, దేవుడు నాకు పోషణగా అయ్యాడండి, నాకు సమకూర్చువాడిగా అయ్యాడండి. హీఈస్ అవర్ ప్రొవైడర్, హీఈస్ అవర్ ప్రొవిజన్, హీఈస్ అవర్ సప్లై, హీఈస్ అవర్ ఫీడర్, హీఈస్ అవర్ ఫుడ్, హెవెన్లీ ఫుడ్. నేను పరలోకపు జీవాహారాన్ని చెప్పాడు యేసు ప్రభువు. అప్పులుండి అప్పుడు కూడా 10 లక్షలు అప్పు ఉండే, ప్రార్థన చేస్తామన్నాడు, దేవుడు అద్భుతంగా తీర్చి 2 సంవత్సరాలు నా అప్పులన్నీ తీర్చిపడేసి, ఇప్పుడు కూడా నాకున్న అప్పులు ఒక 10 లక్షల పైనే ఉంటాయి. నాకు తెలిసి నా దేవుడు ఎక్కడి నుండి ఇస్తాడు. భయపడను, అధైర్యపడను, కురిగిపోను. నా విత్తనాలు ఉండయి, నేను మంచి నేలలో నిప్పాను. మంచి నేల దేవుని సేవ, దేవుని రాజ్యం. మంచి నేల పేదలకి, విధవరాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, దిక్కు లేని వాళ్ళకి, అనాథులు ఉన్న వారికి సహాయం చేయటం, ఇవ్వటం. వీడు ధనవంతుడే, దేవుడు అంటున్న వెర్రోడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా. ఎంతమందిని బాధ పెట్టాడు, ఎస్ నేను కూడా అడుగుతా ఒక్కోసారి ప్రభువా వాళ్ళు నన్ను బాధ పెట్టాడు అంటే, నేను నన్ను గాయం చేశారు, నన్ను అప్పగించారు అన్నిలకి, నన్ను అవమానించారు, నన్ను తిట్టారు. ఒక అతని పైసలు ఇస్తే అడగటానికి వెళ్ళారు. సత్తుపల్లిలో ఉంటాడు, గొప్ప సేవకుడు అంటాడు, స్కూల్ నడిపిస్తాడు, దేవుని పేరు చెప్పి చాలా డబ్బులు తెచ్చుకుంటాడు, బయట దేశాల నుండి కోట్లు వస్తాయి. కానీ కొంత డబ్బు తీసుకున్నాడు నా దగ్గర, అడిగితే గెట్ అవుట్ మా ఆఫీస్లో ఉన్నాను అన్నాడు. ఇంకా వల్లగరగా మాట్లాడాడు, హీనంగా మాట్లాడు, నీచిగా మాట్లాడాడు. దేవుని సేవ చేస్తానంటాడు. ఎంత బాధపడ్డానంటే ఇంటికి వచ్చి ప్రభువుని అడిగాడు. ఆ రోజు అంతా నెమ్మది లేదు నా, ఇప్పటికీ బాధగానే ఉంటుంది ఆయన మీద. కానీ దేవుడు క్షమించమంటున్నాడు, క్షమిస్తున్నా. కానీ దేవుడు విడిచిపెట్టడు, అన్యాయం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నిన్ను హింస పెట్టిన వాళ్ళని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే క్షమించటం, మనం చేయాల్సింది ఏంటంటే దీవించటం, మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం, మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా వేరే వాళ్ళకి సహాయం చేయటం. నీ ధనం అక్కడ నుండి రావాలా, పర్లేదు అయ్యి వస్తుంది కొన్ని రోజులు, దేవుడు ఏదో ఒక మార్గం అందిస్తాడు.
చేయాల్సిన వాళ్ళు సహాయం చేయి, జాన్ వాళ్ళు సహాయం చేయి, జాన్ వాళ్ళు సహాయం చేయి, జాన్ వాళ్ళు సహాయం చేయి అంటారు ప్రభు. ఇంత కష్టంలో కూడా 2011 నేటికి కూడా నా అప్పులు తీరలేదండి. ఎన్ని కష్టాలు ఉండ కానీ తీరిపోతున్నట్లు తీరిపోతూనే మళ్ళీ వస్తాను, అయినా కానీ సహాయం చేస్తానే ఉండాలి. కానీ 2011 నుండి ఇప్పటికి ఇంకా ఎక్కువ చేశాను, అంతకుముందు కంటే ఎక్కువ చేశాను. 2018 నేను ఎంతో శ్రమపరచబడ్డాను, 2018 తర్వాత ఇంకా ఎక్కువ చేశాను. నేను అండమాన్ వెళ్ళాను, 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తా ఉంటే వెళ్ళలేని వాడిని అండమాన్ వెళ్ళాను. తర్వాత మన మణిపూర్ వెళ్ళాను, ఎంతోమంది నేను మణిపూర్ వెళ్తే నిజామాబాద్లో నుండే ఒక సహోదరి తన యొక్క బృందం కలిసి అద్భుతంగా 20,000 పైన పంపించారండి. ఇంకో సహోదరుడు, చిన్న సహోదరుడు, బాగా డబ్బున్న వ్యక్తి కాదు, ఇందలవాయి నుండి 3,000 పంపించాడు. ఇంకో సహోదరుడు పాస్టర్ గారు డిచ్చిపల్లి నుండి 8,500 పైన పంపించాడు. ఇలా ఎంతోమంది పంపిస్తే నేను వెళ్ళి సేవ చేయగలిగాను అనుకుంటారు కొంతమంది. ఇంకా 1,00,000 కోట్లు వస్తాయి. తర్వాత నేను ఎన్నో అప్పులు పాలైపోతాను, అవస్థలు ఇప్పటికీ కూడా, అయినా కానీ నేను వెళ్ళి నాకు కలిగిన దాన్ని దేవుడు సేవ చేస్తాను. ఇదంతా దేవుడి కృప అండి. నాకు తెలుసు, నేను వ్యవసాయదారుని అని చెప్పాను కదా, పంట వస్తుందని తెలుసు, పంట పండిద్దని తెలుసు. మీరు పంట బాగా పండింది, అధికంగా పండింది, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంకెక్కువ పండింది. కానీ వీడు హెల్ప్ చేయడానికి ఆలోచించట్లా, సహాయం చేయడానికి ఆలోచించట్లా, అనాథులు చూడటానికి ఆలోచించట్లా, దిక్కు లేని వాళ్ళు, అనాథులుగా ఉన్నవారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, కష్టంలో ఉన్నవారు, సహాయం కావలసిన వాళ్ళకి ఏదో ఉడతాభక్తిగా నన్ను సహాయం చేస్తే, నేను చేస్తే ఏదో ఉడతాభక్తిగా 100, 200, 500, 1,000, 10,000, 5,000 ఇలాగ ఇస్తా. ఒక్కోసారి వాళ్ళకి వస్త్రాలు ఇస్తా, భోజనం పెడతా, వాళ్ళ అవసరాలు తీరుస్తా, స్కూల్ ఫీజులు కొన్నిసార్లు ఏదో తోచింది నాకుండాది, నాకు కలిగిన దాంట్లో. కొంతమంది అడుగుతారు చేయలేదు అని చెబుతా, ప్రార్థన చేయండి అని చెబుతా. ప్రార్థన చేయండి మీరు కూడా. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాకు పైసారా చాలామంది అనుకోవచ్చు, పైసలు బాగా వస్తే అందుకే ఏం చెబుతున్నాను. లేదు లేదు, ఇది నా ప్యాషన్, ఇది నా యొక్క విధి, ఇది నాకు ఆశ, నాకు వాంఛ. సువార్త చెప్పాలి, వాక్యం చెప్పాలి, దేవుని మాటలు మాట్లాడాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, బలపరచాలి. ఏదో ఒక వాక్యం ద్వారా ప్రతిరోజు ప్రతి బిడ్డను బలపరచాలి. దేవుని వినే ప్రతి వ్యక్తి దీవించబడాలి, ప్రతి వ్యక్తి విడుదల పొందాలి, బలపరచబడాలి, ధైర్యపరచబడాలి, ప్రోత్సహించబడాలి, లేవనెత్తబడాలి. దేవుని అలాగ దేవుడు దీవించటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నేటికి కూడా ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది, నా భార్య పిల్లల్ని సఫర్ చేశానే, నేను సఫర్ అయ్యానే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎన్నోసార్లు సఫర్ అయ్యాను, కానీ ఎంతోమందికి ఇచ్చాము. మా గ్యాస్ బుక్ ఇవ్వక దేవుడు 2 గ్యాస్ బుక్ ఇచ్చాడు. ఒక గ్యాస్ బుక్ ఒకళ్ళు కిరోసిన్తో వండుకుంటున్నారు. నేను అనిపి నాకు అనిపించింది, నా దేవుడు కిరోసిన్తో వండుకుంటున్నప్పుడు నాకు కూడా 2 గ్యాస్లు ఇచ్చాడు కదా, 2 బండలు, 2 బుక్స్ ఇచ్చాడు కదా, 1 బుక్ ఇచ్చాడు కదా, పాస్టర్ ఇచ్చేస్తాను. ఎన్నో సఫర్ అయ్యాను. తర్వాత నేను అనాథాశ్రమం పెట్టాము, అప్పుడు మాకు కష్టమైపోయింది. తర్వాత సఫర్ అయ్యాము, గ్యాసులు సఫర్ అయ్యాము, అట్లా ఎన్నోసార్లు పైసలు వాళ్ళకి ఇచ్చి సఫర్ అయ్యాము, ఎన్నోసార్లు మేము రైస్ ఇచ్చి సఫర్ అయ్యాము. అయినా కానీ పిల్లారా, మనం ఇచ్చి సఫర్ అవ్వటం చాలా మంచిది, మేలు చేసి శ్రమ నొందటం మంచిది. అనేకమైన శ్రమలు, హింసలు, ఉపద్రవాలు మనం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు వీడిని దేవుడు అడుగుతున్నాడు. వెర్రోడా, ఈ రాత్రిని ప్రాణాలను అడుగుతున్నాడు, నువ్వేం చేస్తావు, నీ ఆస్తి అంతా, నువ్వు సంపాదించిందంత ఏం చేస్తావు, నువ్వు తింటావా, నువ్వు తినవు, నీ పిల్లలు ఏం చేస్తారు తెలుసా, తెలియదు. నువ్వు ఉన్నప్పుడే నీ ఆస్తిని పేదలకు పంచు, అనాథులకి ఇవ్వు, దిక్కులేని వాళ్ళకి ఇవ్వు. ఎవరిని బాధ పెట్టొద్దు, బాధ పెట్టిన వాళ్ళు జక్కియాలాగా అన్యాయం చేస్తే ఎవరికైనా బాధ పెట్టి 4 అంతలు ఇస్తానని ఒప్పుకొని ఇవ్వండి, ఇవ్వండి. అది మీకు మేలు చేస్తుంది, మీ కుటుంబాన్ని మేలు చేస్తుంది, మీ పిల్ల పిల్ల తరాలకు మేలు చేస్తుంది, మంచి చేస్తుంది. దేవుడు ఈ రాత్రి అద్భుతం చేయటానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోభత్వాన్ని తీసివేయండి, లోభులుగా ఉండొద్దు, లోభత్వ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకని కళ్ళని విస్తరించటం వారి ప్రాణమునకు మంచిది కాదు, మంచిది కాదు. యేసుప్రభు చెప్తూ ఉన్నాడు లూకా 12:20, మరి మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును 3 రెట్లు చేసుకోగలడు, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా.
చింతింపని హెల్లా. పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడువు వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సలోమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరించబడలేదని మీతో చెప్పుచున్నాను. రైతులో నేడు పొయ్యిలో ఉండి, సారీ నేడు ఫలములో ఉండి, పొయ్యిలో కాదు నేడు ఫలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిత్యముగా వస్త్రములను ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుతురు, ఇవి మీకు కావలసినవని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. చిన్న మందా భయపడుకుడే, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగలు రారు, చిమిట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయమును ఉండును. రైతులు మీకు కలిగిన వాటిని అమ్మి దానం చేయండి, ధర్మం చేయండి అన్నాడండి. అందుకే నేను ఒకసారి నా వస్తువులు కూడా అమ్మేస్తాను. ఓ మీటింగ్ పెడతానికి, సువార్త ప్రకటించడానికి నేను కొనుక్కున్న ఇష్టపడి కొనుక్కున్నటువంటి కీబోర్డు అమ్మేసేసాడు. ఓసారి చేతక్కు అమ్మేసేసాడు. ఓసారి అయితే నా కారు యాక్సిడెంట్ అయిపోయింది, ఆ కారు కూడా అమ్మేసేసాను. అమ్మి అది పేదలు పనిచేసేసాడు. తర్వాత కారు కొనుక్కోలేక ఇది వద్దులే అనుకున్న కారు, కారు లేదు ఏమి లేదు. ఇప్పుడు నా 4 సంవత్సరాల నుండి మా ఇంటిలో ఏసీ కూడా పెట్టాం, దాని డబ్బులు ఎందుకు వేస్ట్ అంత డబ్బులు అని చెప్పి ఏసీ ఎప్పుడో కొన్నాను అనుకోండి. ఎప్పుడన్నా ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఉపయోగపడచ్చులేని, ఎప్పుడన్నా బాగా సమ్మర్లో ఎక్కువ ఎండ వస్తేనే 1-2 రోజులు పెట్టుకుంటాను. లాస్ట్ ఇయరే పెట్టుకున్నాను 1-2, అదైనా ఎక్కువ రోజులు కాదు. మిగిలిన డబ్బంతా కూడా దేవుని సేవ కొరకు వాడాలి, అనాథులకు వాడాలి, దిక్కులేని వాళ్ళకు వాడాలి, అవసరతలో ఉన్న వారు. నీ విత్తనాలు మంచి నేలలో విత్తుకో. లోభత్వానికి చోటు ఇయ్యద్దు, అక్రమానికి చోటు ఇయ్యద్దు, అన్యాయానికి చోటు ఇయ్యద్దు. సుఖపడటానికి, సంతోషించడానికి, సెల్ఫిష్గా నీ కోసం బ్రతకటానికి దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ప్రేమించు వారికి అవుతారంట చివరికనాలు. దానికి చోటు ఇవ్వద్దు. నేను అలా ఇవ్వలేదు దేవుని స్తోత్ర, దేవుడు నన్ను అలాగ నడిపించలేదు దేవుని స్తోత్ర. ఒకవేళ మీరుగా అలాగే చేస్తుంటే దేవుని స్తోత్ర, మీరు కూడా అదే పని దానికంటే ఎక్కువ చేస్తూ ఉంటే నాకంటే ఎక్కువ ఎక్కువ చేస్తా దేవుని స్తోత్ర. చెయ్యండి, చేద్దాం అందరు కలిసి బ్రతికున్నంతకాలం. నా పిల్లలకు అదే చెబుతా, మీరు కష్టపడి పనిచేసి సంపాదించి నేను 10 మంది చేస్తుంటే మీరు 100 మంది చేయండి అని చెప్తాను. కష్టపడి నా పిల్లలకి పైసా ఖర్చులు పెట్టాల నేను. పైసా అంటే కొంత పెట్టాననుకోండి, పెద్ద అయిన తర్వాత పెద్ద ఎవరు ఇంటర్మీడియట్ వరకు పెట్టారు. తర్వాత వాళ్ళే సొంతంగా కష్టపడి చదువుకొని ఫ్రీ సీట్లు తెచ్చుకొని ఇంజనీర్స్ అయిపోయాడు, డాక్టర్ అయ్యాడు. ఒకడైతే ఫ్రీ సీట్ ఎవరు అనుకున్నారు, ఓ ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు అనుకో. లేదు, చాలామంది అనుకుంటా ఫారిన్ డబ్బు వస్తుంది దీనికి అని అనుకుంటారు. హేళన చేస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు, చులకనగా చెబుతారు, తక్కువగా చెబుతారు. నాకు ఫారిన్ డబ్బు రాదండి అని చెబుతారు. కొంతమంది అయితే వచ్చేదంతా ఫారిన్ డబ్బు ఇవ్వాలి. అది ఎన్ఆర్ఐ ఇదండి అని అంటారు. ఎన్ఆర్ఐ ఇదేంది, గిన్నార్ఐ ఇదేంది, ఏదైనా ఫారిన్ డబ్బు కదా, ఏదైనా ఫారిన్ డబ్బు కదా. నాకు ఎఫ్సీఆర్ఏ ఉండి కూడా నా ఎఫ్సీఆర్ఏ రిన్యూవల్ చేయడానికి ఈ సంవత్సరంలో లాస్ట్ బిఫోర్ ఇయర్లో పోలీసులు వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు, సెంటర్ నుండి ఆ యొక్క ఎఫ్సీఆర్ఏ ఆఫీసుల నుండి వచ్చారు, ఒక 10 మంది వచ్చారు. వచ్చి అంతా చూసి ఏం దయగా కొండేది, ఇప్పుడే కాదు ఏ సంవత్సరంలో లేదు, మీరు ఎఫ్సీఆర్ తీసుకున్న దగ్గర నుండి ఏమి లేదు అసలు పండి. ఎక్కువ 3 లక్షలు 4 లక్షలు ఉంది అంతే. అది కూడా నేను అక్కడికి వెళ్ళి, అమెరికా వెళ్ళి నేను అక్కడ వాక్యం చెబితే వాళ్ళు దాంట్లో వేస్తాను అనేవాళ్ళు దాంట్లో వేసేవాళ్ళు. నేను కష్టపడి పనిచేసి సేవ చేసే డబ్బు అదంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కాదు. అదే కొంతమంది నాకు ఎఫ్సీఆర్ఏ లేదని అంటారు. అంటే ఏంటి తప్పేం, నాకుంది, నా ఎఫ్సీఆర్ రిన్యువల్ అయింది. నేను గర్వంగా చెబుతా ఉన్నాను, పక్క అన్యాయంగా నయా పైసా కూడా లేదు. అన్ని ఫోన్ నెంబర్లు అడ్రస్ ఇచ్చేసి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను మీరు వెరిఫై చేసుకోండి అని మొత్తం వెరిఫై చేసుకున్నారు వాళ్ళు. రిన్యూవల్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ ఏది కూడా నా మీద లేదు. అన్నీ ప్రాంప్ట్గా క్లీన్గా నా చేతులు, నా హృదయం, నా మనసు, నా తలంపులు, టోటల్ బాడీ, మనసు, హృదయం అంతా క్లీన్ అప్.
ఎవ్రీడే ప్రార్థన చేస్తా, క్లీనప్ చేసుకోవాలి. ప్రతి పైసా పైసాతో మనము శాపాన్ని కొని తెచ్చుకోవచ్చు. అన్యాయమైనటువంటి ధనం అన్నాడు ధనవంతుడి విషయంలో. దేవుని ధన విషయంలో మన సత్య ధన విషయంలో నమ్మకంగా ఉండకపోతే ఎలాగ? అన్యాయమైపోయే ధన విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే సత్య విషయమైనటువంటి ధనాన్ని ఎవరు మీకు ఇవ్వాలి? దేవుడు నాకు సత్య విషయమైనటువంటి ధనాన్ని సమృద్ధిగా ఇస్తాడు. నీతి న్యాయము పవిత్రత పరిశుద్ధంగా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సాక్ష్యాలు పిల్లారు నా జీవితంలో, ఎన్నో అద్భుతాలు. ఒక్కొక్కసారి చాలా కష్టమయ్యేది తినటానికి. ఇప్పటికి కూడా మా ఇంట్లో సమృద్ధిగా ఈ పర్వాలేదు అనుకునేసేమని ఉండదు. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంకా క్రెడిట్ కార్డు మీద తెచ్చుకుంటున్నా, డబ్బులు లేవు చేతిలో. నాకు తెలుసు నేను వ్యవసాయదారుని కదా, ఇదిగో సేవ కూడా ఒక వ్యవసాయమే. విశ్వాసంతో నేను సేవ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేస్తున్నా నా ధనాన్ని, నా జీవితాన్ని ఇన్వెస్ట్ చేసి ఎన్నో స్థలాల్లో. పైసలు లేవు కాబట్టి క్రెడిట్ కార్డు మీద తెచ్చుకో, తప్పేం లేదు, నేను తప్పు అనుకోవట్లేదు. నా దేవుడు ఇస్తాడు, నేను దాన్ని కట్టుకుంటాను, నాకు తెలుసు. క్రైస్తవాడు హల్లెలూయ, ఎవరినో వెళ్ళి నేను అప్పడుకునే కంటే నా పేరు మీద ఉందా దాన్ని నేను తెచ్చుకుంటున్నా. నేను బ్యాంకు లోన్లు తీసుకొని కారు మళ్ళీ కొనుక్కోవచ్చు. ఈ బిల్డింగ్ కూడా ఇంతవరకు నేను కంప్లీట్ చేయలే, ఇంకా చాలా వర్క్ ఉంది. చాలామంది అంటారు ఫండ్ రావట్లేదు అయ్యి గారు అన్నాడు ఒక అతను. మీకు వస్తుందా, మీరు ఏ చర్చికి వెళ్తారు ఫలాన్ చర్చి అన్నాడు, మీకు వస్తుందా ఫండ్? మాకెందుకు వస్తుంది, మాకు రాదు. ఎవరన్నా రాకపోతే కోట్లు ఫండ్ నేను ఫారిన్ కంట్రీస్ తిరిగినా కానీ నాకు రానంత డబ్బు కంటే ఎక్కువ వాళ్ళకి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది మరి? విమర్శించొద్దు, నేననే దూషించొద్దు, విమర్శించదు, చులకం చేయదు, చిన్నగా మాట్లాడదు. నేను అన్నాను మీకు లాగా సుఖపడుతూ నేను లేను, డబ్బంతా పేదలకి అనాథలకి దిక్కులేని వాళ్ళకి ఖర్చు పెడతా ఉన్నాను. అందుకే నేను ఈ చర్చి పని చేయలేదు, ఇంకా నా బిల్డింగ్ పని చేసుకోలేదు, నేను ఇంకా కారు కొనుక్కోలేదు, అప్పు చేసి కారు కొంటున్నందుకు నేను కారు కొనలేదు. ఆ డబ్బు లేదు సేవకు వాడొచ్చులే, ప్రతి నెల నేను ఆ డబ్బులు కట్టుకుంటూ కూర్చునే కంటే సేవకే వాడేది. సువార్త ప్రకటించండి టీవీలో, అది నాకు ఇంకా కుదరలేదు కాబట్టి, నా వల్ల కావట్లేదు కాబట్టి బంద్ చేసి ఎట్లా చెబుతున్నా, పైసా ఖర్చు లేకుండా చెప్పొచ్చని. ఇంకా దీని ద్వారా ప్రేరేపించబడి దేవుడు మీతో మాట్లాడి ఎవరన్నా ముందుకు వస్తే మీరు ఇచ్చే ప్రతి పైసా లెక్క చెప్పాల సేవలను వాడతా. ఇప్పటికీ 38 సంవత్సరాలు నా దగ్గర ప్రతి పైస దేనికి వాడిన బుక్కుల్లో ఉండే అన్నీ 38 సంవత్సరాలు క్రితం నేను రాసిన ప్రతి పైసా నా బుక్కులు ఇప్పటికీ డైరీలు ఉండే నా దగ్గర. దేనికి పెట్టాను 25 పైసలు 50 పైసలు, దేనికి పెట్టాను రూపాయి, దేనికి పెట్టాను 10 రూపాయలు, దేనికి పెట్టాను 5 రూపాయలు, దేనికి పెట్టాను 100 రూపాయలు, అన్ని లెక్కలు ఉండే ఇట్లా ఇప్పటికీ కూడా నా దగ్గర. ప్రతి పైసాకి మనం లెక్క అప్పగించాలి, మన కౌంటింగ్ దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. లోభులుగా లోభత్వానికి లోభులుగా ఉండటానికి చోటు ఇవ్వండి. ఈ ధనాన్ని మీరు సుఖపడటానికి ఇవ్వకండి, ఇవ్వండి. సేవకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి, తిక్కులేని వాళ్ళకి ఇవ్వండి. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. అమ్మి ఇవ్వండి అని అంటుంది ఇక్కడ, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి అంటుంది. లేదా మీ చేతిలో అమ్మండి, నేను కూడా అమ్మేను. ఈ మధ్యలో ఒక అనుకుంటున్న ఏదో ఒకటి అమ్ముదాం అంట, ఏదున్న అమ్మేస్తా. చర్చి కట్టడానికి అప్పుడు ఇనుపు రాడులతో సహా అన్ని అమ్మేసి మా పిల్ల కాలు పట్టాలు అమ్మేసేసా. చిన్న చిన్న వస్తువులు అమ్మ 5,000 అడ్వాన్స్ ఇచ్చేది, అది కట్టుకోవడానికి సంవత్సరం పట్టింది. అది అమ్మేసేసి ఈ స్థలంలో పెట్టేసాను. దేవుడికి అప్పనిస్తే నాకు కష్టపడి పనిచేసే వాడి కష్టాన్ని దేవుడు తీరుస్తాడు. యెహోవ యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచు వారందరూ దాన్ని నిత్యముగా నీవు నీ చేతులు కష్టాలతో అనుభవిస్తావు. నువ్వు ధనిడివి, నీకు మేలు కలుగును అని అన్నాడు దేవుడు. దేవుడు ఇస్తాడు, మేలు చేస్తాడు. దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. అట్టి దీవెనలు మీకు మీ కుటుంబాలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ సమయంలో దేవుడు లోభత్వాన్ని చోటు ఇవ్వద్దని చెబుతున్నాడు కాబట్టి లోభత్వాన్ని చోటు ఇవ్వద్దు, జాగ్రత్త పడండి చెబుతున్నాడు. జాగ్రత్త పడండి, ఒకరి కలిమి విస్తరించడం వల్ల వాళ్ళ ప్రాణానికి మేలు కదని చెబుతున్నాడు. బట్టి కలిమి మీద మీ ధనం ఉంచుకోకండి. ధనం ఎక్కడుండదు, మీ హృదయం ఎక్కడుండదని వాక్యం చెబుతుంది కాబట్టి వాక్యము మీ హృదయంలో ఉండాలి. దేవుడు ఆయన సన్నిధి పరిశుద్ధాత్మను మీ హృదయంలో ఉండాలి. మీ హృదయం అంతటితో, మన సంతటితో, మీ యొక్క తెలివి బుద్ధి వివేకం అంతటితో దేవుడిని, ప్రాణం అంతటితో ప్రభువుని ఆరాధించాలి. దేవుని సేవించి ఆరాధించి ప్రార్థన మహాపరిశుద్ధుడు ఆ కృప కలకండి. నేను ప్రతి మాట మాకు ధ్యానం.
ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. వాక్యంలో ప్రభువా సత్యాన్ని మీకు జీవాన్ని మీకు ప్రోత్సాహం పొందుతున్నా, ప్రోత్సహించబడ్డా, నీ బిడ్డలు ప్రోత్సహించేవు, ధైర్యపరిచేవు, బలపరిచేవు అని నమ్ముతున్నాను. ఎంతమంది అయితే వాక్యం ఉన్నారో బలపరచబడ్డారు, ధైర్యపరచబడ్డారు, వారందరూ నిలబడటానికి, దీవించబడటానికి సహాయించండి. అనేకులకు దీవెనకరంగా ఉండటానికి సహాయించండి. కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్న వారిని దీవించండి. వారికి కలిగిన దానిలో ధర్మం చేయడానికి దీవించండి. వారి కష్టార్జితాన్ని కష్టపడి పని చేయాలని ఆయన అడుక్కోవటం కాదు, దేవునించటం కాదు, ఇంకొకళ్ళ సహాయం కొరకు ఎదురు చూడటం కాదు ప్రభ, నీ కొరకు ఎదురు చూడమని చెప్పావు ప్రభ. కష్టపడమన్నావు తండ్రి, నీతిగా ఉండమన్నావు, న్యాయంగా ఉండమన్నావు, పని చేయమన్నావు, విత్తనాలు విత్తమన్నావు తండ్రి. అట్టి సహాయము మా అందరికి దయచేయమని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడేందుకు వందనాలు స్తుతులు స్తోత్రాచరిస్తుంది స్వామి. ఈ దినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాచరిస్తుంది. మా ప్రభును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి ప్రతి అవసరం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాచరిస్తూ అవసరాలన్నీ నీ మహిమలో నీ ఐశ్వర్య చొప్పున నీవు తీర్చడకు సమర్థుడు, శక్తివంతుడు అని ప్రార్థించి స్తుతించి తండ్రి దేవుడు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాస కాపుల కూడిన మనందరికీ సకల పరిశుద్ధి సదాకాలం ప్రభు రాత్మ అందరూ ప్రభుపేట హృదయపరకు వందనాలు. తిరిగి మనం కలుసుకునేంత వరకు రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ సమృద్ధి కృప తోడైందని ప్రతి ఒక్కరూ మరి యూట్యూబ్లో కూడా వెళ్ళండి, జాన్ సామీర్ ముక్తాలు, జాన్ సామీర్ ముక్తాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువైతే ఏమన్నా యూట్యూబ్ ఇస్తే నాకు తెలియదు ఇంతవరకు ఎట్లాగే ఇస్తారు ఏం చేస్తారు. 5 పైసలు నేను ఎవరి దగ్గర తీసుకుని ఇంతవరకు ఏ యూట్యూబ్ దగ్గర అంటే ఏ ఛానల్ దగ్గర యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు. నేను గాస్పల్ టీవీలో వాక్యం చెప్తున్నా కానీ దాంట్లో కూడా నాకు ఏమి ఎక్కువ రాలేదు. సరే, ఒకవేళ దేవుడు నా పరిచయం దీవించి ఆశీర్వదించి సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యి యూట్యూబ్ వాళ్ళే పరిస్థితి అవి కూడా సేవ చేస్తాను. సబ్స్క్రైబర్స్ ఎవరైతే బాధలు కష్టాలు ఉన్నారో వాళ్ళకి చేస్తారు. ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చర్చి వరకు చేయాలనుకుంటున్నా అందరూ చేయాలి. బండ్లు పర్వాలి, ఇంకా దాన్ని చాలా వర్క్ ఉంది. ప్రార్థన చేయండి. దేవుడు ఎవరినైనా మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఒకవేళ ప్రేరేపిస్తే ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించు. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు కలుసుకుందాం. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. క్రైస్తవ, గ్లోరీ టు గాడ్.